జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరినైతే దాడి చేయాలనుకుంటాడో, ఎవరి మీద అయితే విచ్ఛిన్నానికి కుట్రలు చేస్తారో వాళ్ళతోటి ముందుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడించడం అనేది ఈ 2.5 సంవత్సరంలో దాదాపు మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు నందిగమ సురేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని అవహేళన చేస్తూ, అమరావతి రైతులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఎక్కడైనా దాడులు జరిగే అవకాశం ఉందని, దాడులు చేయటానికి తనే ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే గతంలో వీరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేక సార్లు ప్రకటన చేసిన తర్వాత దాడులు చేసినటువంటి సంగతిని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి గతంలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తామని చెప్పి ఆ తర్వాత దాడి చేసినటువంటి సంగతి మనం అందరం చూసాం. అట్లాగే కొంతమంది వైసీపీ గోండాలతోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి సంగతిని కూడా ఈ గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ కోవలోనే ఈరోజు మొదటి నుంచి అమరావతి ఉద్యమాన్ని నాశనం చేయటానికి, అమరావతి ఉద్యమానికి ప్రత్యామ్నాయ ఉద్యమాన్ని నడపటానికి కాంట్రాక్ట్ ఇచ్చి నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ కాంట్రాక్టు వైసీపీ ఎంపీ అయినటువంటి నందిగామ సురేష్కి ఇచ్చినటువంటి సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ కోవలోనే ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమం మీద అవాకులు చవాకులు పేల్చడం కానివ్వండి, అమరావతి ఉద్యమాన్ని బెదిరించడం కానివ్వండి, దాడులకి రూపకల్పన చేయటం కానివ్వండి ఎంపీ నందిగామ సురేష్ చేత చేయించినట్టుగా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎంపీ నందిగామ సురేష్ గారిని నేను స్పష్టంగా అడుగుతూ ఉన్నా, నువ్వు అమరావతి ఉద్యమాన్ని చంపటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇంకేమన్నా మిగులున్నాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. గతంలో ఏదైతే అమరావతి ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసినటువంటి చరిత్ర నీకుంది. అదే ఎస్సీలకి సంబంధించినటువంటి ఎవరైతే పులి చిన్న అనే కుర్రాడు ఉన్నాడో అతని ఇంటి మీద దాడి చేశారు, అతని మీద వ్యక్తిగతంగా దాడి చేశారు, అతన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయనే సంగతి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అట్లాగే అమరావతి ఉద్యమకారులైనటువంటి ఎస్సీల మీద అనేకమైనటువంటి కేసులు పెట్టించి చివరికి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించినటువంటి చరిత్ర నీకుందనే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు కొత్తగా అమరావతి ఉద్యమకారులు న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్తా ఉన్నారు, అక్కడ ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదని నువ్వు మాట్లాడతావులో పెద్ద ఆశ్చర్యం లేదని కూడా మేము తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఇదిగో నువ్వు అమరావతి రైతులకి బేడీలు వేయించినటువంటి సాక్ష్యం, వీళ్ళంతా కూడా ఎస్సీలు, కృష్ణాయపాలానికి సంబంధించినటువంటి ఎస్సీలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద నువ్వు దాడి చేసి వాళ్ళని కొట్టి మళ్ళీ వాళ్ళకే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రైతులకి బేడీలేసి తీసుకెళ్ళినటువంటి చరిత్ర నీ నీచ ప్రభుత్వానికి ఉందనే సంగతి కూడా ఇప్పుడు నేను గుర్తు చేస్తూ ఉన్నా. నువ్వు అంతకుముందు ఎవరైతే అమరావతి ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారో మహిళల మీద ఈ విధమైనటువంటి దమనకాండ, దారుణమైనటువంటి నిర్బంధకాండ, మహిళల పొత్తి కడుపుల్లో కాళ్ళతో తంతం, మహిళల్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి కొట్టడం, మహిళలు ఇళ్లలో స్నానం చేస్తూ ఉంటే డ్రోన్ కెమెరాలతోటి షూట్ చేసి వాళ్ళని చిత్రహింసలకు గురి చేయటం, ఇంతకంటే నువ్వు ఏం చేస్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడుతూ ఉన్నావా అమరావతి ఉద్యమం పవిత్రమైనటువంటి ఉద్యమం, రాజధాని ఉద్యమం పవిత్రమైనటువంటి ఉద్యమం, మీరు అపవిత్రమైనటువంటి వ్యక్తులే పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రులైనటువంటి పరిస్థితి, తండ్రిని చంపడానికి కారకులైనటువంటి వాళ్ళు, చెల్లిని రోడ్లు మీద పడేసినటువంటి వాళ్ళు ఈరోజు పరిపాలిస్తూ నువ్వేదో చాలా గొప్ప నీతులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నావు. నువ్వేం మాట్లాడతావు? అమరావతి గురించి మీరు చేయనటువంటి దుష్ప్రచారం లేదు, అమరావతిని ఎడారి అన్నారు, అమరావతిని
అక్కడ సమాధులు అన్నారు, అమరావతిని భ్రమరావతి అన్నారు, అమరావతిని కమరావతి అన్నారు. అనేకమైనటువంటి ఒక పిచ్చి కుక్కని చంపడానికి పిచ్చి కుక్కని ముద్ర వేసే విధంగా అమరావతి అనే ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును చంపడానికి, అమరావతి అనే ఒక రాజధానిని చంపడానికి మీరు వేయినటువంటి ముద్ర లేదు. ఈ ముద్రలు ఏమి వల్లగాక కోర్టులు మీకు చంప మీద కొట్టినటువంటి సంగతి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం.